క్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటలు శారీరకంగా బాధ కలిగినప్పుడు పలికిన మాటలేనా లేక క్రీస్తు 7 మాటలే పలికినాడా వాటి అంతరార్థమును అనేక మంది పారంపర్య ఆచార ప్రకారము ప్రకటిస్తున్నారు బైబిల్ ప్రకారం ఇది ఎంతవరకు సరే అనేదా దయచేసి తెలుపగలరు యేసు శిలువ మీద పలికిన 7 మాటల కంటే ముందు ఆదికాండం ప్రారంభ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు అన్నీ వాక్యమైన దేవుడు యేసుక్రీస్తే అది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం యోహాను సువార్త ఇర్మియా జబల్పూర్ ఏనైనా అది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన యేసుక్రీస్తు ఆది యందు దేవుడై ఉండెను సమస్తముగా ఆయన మూలంగానే కలిగింది ఏదియో ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను మనుషులకు వెలుగు ఉంది వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి గ్రహించలేకపోతుంది ఎవరి వాక్యం యేసుక్రీస్తే యేసుక్రీస్తు ఎన్ని మాటలు పలికారు 7 యేసుక్రీస్తు ఎన్ని మాటలు వాక్యం అంతా ఆయనేనట వాక్యం ఆయనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చివరి వచనం వరకు అంతా వాక్యమైన దేవుడు ఆయనే కదా వాక్యం ఆయనది ఈయన 7 మాటల అంటే మిగిలిన మాటలు అవసరం లేదా ఆ 7 మాటలైనా 52 వారమా సంవత్సరానికి ఒకసారి వారం వస్తుంది గుడ్ ఫ్రైడే ఆ రోజు చెప్తావా అంటే మిగిలిన రోజుల్లో మాట్లాడలేవా ఏనా ఇది పనికి మాలిన వాళ్ళు చేస్తున్న నియమ నిబంధనలు ఫారినర్స్ ఆ యూరోపియన్స్ కానీ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న గర్భదరిద్రులు అందరూ కలిసి ఈ విధమన్నర విధవర ఆలోచనలో పెట్టి ఆ తెగులు తీసుకొచ్చారు మన ఇండియాకి అంటించారు ఆ జబ్బు ఏడ జబ్బు అమెరికా వాళ్ళు తెచ్చిన జబ్బులే ఇవన్నీ ఆసియముడు తెచ్చిన జబ్బులు ఇవన్నీ యూరప్ అంటే ఇది ఐరోపాఖండంలో కదండి వాటికన్ ఉంది ఆ పోప్ అక్కడే కదండి తగలడ్డాడు అక్కడి నుంచే వచ్చింది దరిద్రాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి మనంతా ఇంపోర్టెడ్ కదా మన ఊళ్ళో సరుకు మనకి ఇష్టం ఉండదు మేడ్ ఇన్ జపాను మేడ్ ఇన్ తైవాన్ అయితే మనకి ఇష్టం అర్థమైందా మీకు అందువలన ఆయన ఆ విదేశాల నుంచి వచ్చిన దౌర్భాగ్యులు వాళ్ళ మతాన్ని డెవలప్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఒకడు బ్యాప్టిస్ట్ ఉందనుకోండి ఆ మిషన్ డెవలప్ చేసుకోవాలి ఒకడు ఆర్సీఎంఆడు అనుకోండి ఆర్సీఎంఆడు విదేశాల్లో ఉన్న ఆర్సీఎంఆడు ఇక్కడ ఉన్న ఆర్సీఎంఆడికి పంపుతాడు విదేశాల్లో ఉన్న బ్యాప్టిస్టుడు ఇక్కడ ఉన్న బ్యాప్టిస్టులకే పంపుతాడు విదేశాల్లో ఉన్నటువంటి ఇంకెవడన్నా ఉన్నాడు అనుకోండి లోతరన్ ఉన్నాడు వాడి సంస్థను డెవలప్ చేసుకుంటాడు ఇండియాలో ఉన్న వాడి సంస్థని కనుక మీరు ఇక్కడ గమనించాలి వాళ్ళు ఏదో పిచ్చి వెదవరు బైబిల్ సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఏదో కొన్ని రాశారు ఆ రాసినవని నిజాలుగా ఆళ్ళ మాటలకు విని ఆళ్ళ డబ్బులు కాశపడి ఆళ్ళని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కొన్ని పల్లెలు చూడండి కొన్ని పట్టణాలు చూడండి లోదరం మిషన్ ఉంటారు ఇక్కడ ఆ లోదరం చర్చిగా జగదంబ దగ్గరికి వెళ్తారు ఇంకెక్కడికి వెళ్ళరండు పెంతుకొస్తలు అనుకోండి వాళ్ళ పెంతుకొస్త చర్చిలు ఎక్కడున్న అక్కడికే పోతారు మన దగ్గరికి ఎక్కడికి రారు ఎవరి దగ్గరికి పోరాళ్ళు ఒకవేళ దేవుడే దిగిదిగో నేను ఇక్కడ నా దగ్గర రండి రా నువ్వు ఎవడో మాకు తెలియదు అని ఆడి దగ్గరికి పోతారు వాళ్ళు అలా తయారయ్యారు అంతానా మీకు అర్థమైందా కనుక వాళ్ళు ఏదో పెట్టేసరి తీసుకొచ్చారు ఏది మరి ఎక్కడ ఉంది ఇప్పుడు మరి అన్న మాటలు 7 సిలువు పై పలికిన 7 మాటలేటి 7 మాటలేనా సిలువు ఎక్కకముందు పలికిన మాటలన్నీ శరీరంతో వచ్చిన తర్వాత ఆ మాట్లాడిన మాటలన్నీ ప్రపంచాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు మాటలన్నీ ఆ తర్వాత ఆదికాండం నుంచి ఈయన వచ్చినంత వరకు యేసుప్రభు వచ్చినంత వరకు మాట్లాడిన మాటలన్నీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత సిలువు మరణం తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కదండి ప్రజ్ఞా గ్రంథం వరకు రాయబడింది మరి ఆ మాటలన్నీ ఈ మాటలన్నీ యేసు మాటలు కావు అవి 7 మాటలేనా యేసు మాటలు అలాగా బైబుల్ని చదవకుండా బైబుల్లో ఉన్నటువంటి ఆలోచనలు మానవ సమాజానికి తెలియకుండా ఈ దుర్మార్గులందరూ ఇలా కట్టుబడేశారు అందరినీ అందుకే మీకు బైబిల్ తెలియకుండా పోయింది నాకు ఒకప్పుడు బైబిల్ తెలీదు నేను పిచ్చోడిని ఇదేంటి బైబిల్లో ఇలా ఉంది వాడేటో అలా చెప్తున్నాడు అనుకునేవాడిని తీరా ఇల్లు అడిగితే నువ్వు ప్రధాన యాజకుడు ప్రశ్నించకూడదండు దౌర్భాగ్యుడు ప్రధాన యాజకుడే పాస్టర్ పరిగమన్నాడు ప్రధాన యాజకుడు అంటే లేవీల్లో ప్రధాన యాజకుడు అవుతాడు ఇస్రాయేలీలో గోత్రంలో ఉన్నవాడు లేవీడు అవుతాడు లేవీడులో కూడా ప్రధాన యాజకుడు అవుతాడు ఈడేవుడు కొండాకోరు విశాఖపట్నంలో ఎక్కడో పుట్టాడు కొండలోనే ఎక్కడో వీడు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఇస్రాయేల్ గర్భం నుంచి రావాలి అది లేవీ వంశస్థులే ఉండాలి వాడు ప్రధాన యాజకుడు అవుతాడు యాజకుడు మీరు ప్రశ్నించకూడదు అంటాడు వీడు ముఖం తగలట నువ్వు యాజకుడువా ఎవరన్నారా నన్ను అందుకే అన్ని సంఘాలలో తగిలేశాను నన్ను వీడికి దెయ్యం పట్టింది వీడి మాటలు మనం వినకూడదని మీకు అర్థమైందా ఈరోజు ప్రపంచంలో ఎవడు సాధించలేని అతిపెద్ద విజయాలన్నీ నేనే సాధించాను ఈ వెదవలని రమ్మనండి బయటికి ఎవడని గట్టికరిస్తే రమ్మనండి రాడు మనం ప్రార్థన చేసుకుందాం పదండి అంటాడు చపట చేసే పని అదే కదా చపట చేసే పని అదే అవసరమైతే దావీదు కత్తి పెట్టాడు అవసరమైతే దావీదు యుద్ధం దిగాడు అవసరమైతే దావీదు కత్తి పట్టుకుంటే 10,000 మందిని లేపేశాడు యుద్ధం
ఎంతమందితో యుద్ధం చేసి ఆయన రాసింది ఏంటంటే యుద్ధం యెహోవాదే అన్నాడు. అంటే దేవుడు నాకు శక్తి ఇవ్వబట్టి ఇంతమందిని లేపని అన్నాడు. వీడు యుద్ధము చేయడు, కత్తి ఉండదు వీడి దగ్గర. ఇప్పుడు ఏమన్నా ప్రార్థన చేస్తాడు, యుద్ధం యెహోవాదే అంటాడు. వీడేం చేస్తున్నాడు, వీడు నువ్వు యుద్ధం చేయవురా, రెండంచుల కంటే వాడి అని ఇటువంటి కట్టుకం కంటే పదునైన కత్తి నీ చేతికి ఇచ్చాడు. దావి దగ్గర ఉన్న కత్తి కంటే ఈ కత్తి పెద్దది. ఈ కత్తి పట్టుకుని నువ్వు లోకం ముందు జ్యోతిగా కనపడవచ్చు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే వాడు నోరు బారేసుకుంటున్నాడు రా, ఏం చేద్దాం? కనుక నాయనే వీళ్ళు ఎవరి మాటలు నమ్మకండి. వీళ్ళంతా దౌర్భాగ్యులు. వీళ్ళు బైబిల్ అర్థం కాక ప్రశ్నలు అడిగేవాడు ఒక అబద్ధికుడని, మూర్ఖుడని, దయ్యమని లేని కొన్ని మాటలు చెప్పి మనల్ని అందరినీ మోసం చేస్తున్నారు. కనుక వీళ్ళ మాటల మీద అందరూ నమ్మకండి.